రెడ్డికి ఆ డీటెయిల్ చూసినట్లయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కీలక నేత హరీష్ రావుకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సవాళ్లు విసిరారు. గత 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 11 నెలలలో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదని అన్నారు. హరీష్ రావు వేరే దారి వెతుక్కుంటున్నారని అన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్లో మిగిలేది కేటీఆర్, కేసీఆర్, కవితేనని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఇవాళ హరీష్ రావు గారు మీకు తరచుగా ఇక్కడికి వస్తా ఉంటాడు. ఇలా సంగారెడ్డి వేదికగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను, చాలా సందర్భంలో అడిగాను. మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి వస్తున్నావు రండి, మేము ఇద్దరమే వస్తాం, దామన్నా నేను. మీరు ఏ రంగంలో 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి. మేము 9 నెలలో ఏ రంగం ఎంత అభివృద్ధి చేస్తామో చెప్దాం. ఆది ఎక్కువ ఉంటుందా, మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనమాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నా. మిత్రులారా, చేతలతో ప్రభుత్వం నడపాలి, మాటలతో ప్రభుత్వం నడిపినాడు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు దాటలే. ఇవాళ అప్పు ఎంత అండి, 8.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు కేసీఆర్. ఎవరు కడుతున్నారా అప్పు? మనమే కడతా ఉన్నాం. నెల తిరిగేసరికి 10,000 కోట్ల రూపాయలు 8.5 లక్షల కోట్లకు అప్పు అండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ వడ్డీగా కడతా ఉన్నాం. ఇలా అభివృద్ధి చేయాలంటే చేతు కట్టడిగా ఉంది. అయినప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి ఎక్కడ కూడా బెడదకుండా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేసి ఇది ఉచిత బస్సు